తమకు ప్రస్తుత ధరలకు అనుకూలంగా నష్టపరిహారం చెల్లించాలని లేకపోతే నిర్మాణ పనులు అడ్డుకుంటామని ఆదిలాబాద్ జిల్లా పిప్పల్కోటి భూ నిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు. భీంపూర్ మండలం పిప్పల్కోటి రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా భూములను కోల్పోయిన రైతులు ఎకరాకు 20 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత 4 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. ఇచ్చినటువంటి రైతులు 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరాలు అడుగు పెడుతున్నా కూడా నష్టపరిహారం చేతికందక పనులు మొదలుపెట్టినా రూపాయి చేతిలో పెట్టకుండా పనులు చేసుకుంటున్నా కూడా మరి ఆ రోజు నిర్ణయించినటువంటి ధరని కాదని తగ్గించి ఈ రోజు ధరని ఇస్తామని చెప్తున్నటువంటి సందర్భంలో రైతులందరూ కూడా ఆందోళన చెందడం జరిగింది. మరి రైతులు ఆందోళన చెందుతూ 5 రోజులుగా ప్రాజెక్టు దగ్గరనే ధర్నా చేస్తున్నా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడంతో ఈ రోజు అఖిలపక్ష మద్దతుతోటి మరి రైతులబంధుతోటి కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు చేస్తున్న పోరాటానికి అఖిలపక్షం తరఫున సపోర్ట్ చేస్తున్నటువంటి అన్ని పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే పిప్పల్కోటి గొల్లగాడ్ తాంతి రైతులు భూమిని కోల్పోయి ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం అందలేదు. తారకరత్నం.